కృష్ణా జిల్లా ముసునూరు మండలం నూరేపల్లిలో ఉద్రిక్తత. గ్రామ సచివాలయాన్ని ముట్టగించిన గ్రామస్తులు ఇళ్ల స్థలాలకు అనర్హులకు కేటాయించారంటూ గ్రామస్తులు ఆరోపణ చేశారు. ఇల్లు ఇళ్ల స్థలాలు ఉన్న వారికే మళ్ళీ ఇల్లు కేటాయించారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ ముట్టడికి వచ్చిన గ్రామస్తులపై వాలంటీర్లు ఘర్షణ. గ్రామస్తులు సచివాలయం వద్దకు రావద్దంటూ వాలంటీర్లు గొడవ చేయడంతో ఎనిదిరిగిన గ్రామస్తులు సచివాలయం ముందు బయటించి ఆందోళన. రెవెన్యూ అధికారులు వాలంటీర్స్ అక్రమంగా అనర్హులకు ఇల్లు కేటాయించారంటూ గ్రామస్తులు ఆరోపణ చేశారు. ఆన్లైన్ సర్వీసులు నిలిచిపోతుందంటూ రెవెన్యూ అధికారులు చేతులెత్తేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హులకు లిస్టు రద్దు చేసి విచారణ చేసి అర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే అన్యాయం జరిగిందంటూ సచివాలయం ముట్టడిగించిన గమనార్థం. రెండిట్లో ఒకటి జరగాలి కదా. అయితే ఇంట్లో రావాలి లేదా ఇల్లు రావాలి చెయ్యండి. సర్వే చేశారు నువ్వే చేసిన నా కిల్ ఎందుకు రాలా సరే ఉందనుకుంటే నేను చెప్పేది నీ ఇద్దరు ముందే లేదు నా ఇంటి రావద్దు. నేను చెప్పేది అదే నాకు ఇల్లు ఎందుకు రాలా ఉన్న ఇల్లు అనుకుంటే నాకు ఆ ఇంటి మీద లోన్ ఇప్పింది లేదంటారా లేకుంటే మీరు మీరు మా ఇళ్ళకి రావద్దు వీళ్ళున్నాడు మొత్తం జనాభా పని చేసేవాడు కాదు. వీళ్ళు బత్తాలు బయట పన్నెండు మూసేద్దాం బత్తాలు బయట పన్నెండు మూసు అయ్యా మా నిధులను పక్షంలో మీరు వాలంటీర్ పని చేయడం కుదరదు బయటకు వచ్చేయండి. తాళం ఏమి చేస్తాం మీరు చేసేది మీ ఎట్టవచ్చిందేమంటే వాలంటీర్ గారిని అడుగుతామండి నువ్వు సరే ఉందని రాజారంగో ఆ ఇంటి మీద లోన్ ఇంటి మీద లోన్ పిమ్మను నీ వాలంటీర్ ఎవడు వాలంటీర్
ఆయన చెప్తుంది ఇల్లు ఉందని ఆయన చెప్తుంది జగన్ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో మున్సిపల్ కార్యాలయం దగ్గర పారిశుద్ధ్య కార్మికులు రేలంగి నాగరాజు సిఐటియు మండల కార్యదర్శి ఎస్కే సుభాష్ని అధ్యక్ష నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సుభాష్ని మాట్లాడుతూ అసలు వారంటీలు ఆడవాళ్ళకి వచ్చినప్పుడు మగోళ్ళు వెళ్ళి రాపించినారు అండి ఇల్లు వీళ్ళు వాళ్ళు ఇప్పించారని వీళ్ళు రాపించుకొచ్చారు వెళ్ళి ఆడవాళ్ళు అయితే ఉండాలి ఎవరని చెప్పోళ్ళు ఈ మగోళ్ళు రాపించినారు ఏంటి అసలు ఆ ఆడవాళ్ళు వారంటీలు వాళ్ళు ఎవరని చెప్పుకున్నోళ్ళు మాట్లాడలేరు ఆడోళ్ళు చేయాలి అందుకని ఇల్లు ఆన్లైన్ అయిన పెట్టుకెళ్ళింది మాకైతే సెక్రటరీ గారు ఇక్కడ రాడంట ఈఆర్ఓ గారు మరో ముసలి వెళ్ళాలంట ఆయన ఉండాలి దానికి జర్నల్ ఇవ్వండి ఈ గ్రామాల సమాధానం చెప్పాల్సిన పని లేదా ఎప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఆయన మన ముందు ఆయన ముందు మాట్లాడు ద్వారం వాళ్ళు ఇక్కడెక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది రా నాకు నెంబర్ దొరకరా టోల్ ఫ్రీ నెంబర్ కరెక్ట్ టోల్ ఫ్రీ నెంబర్ కి స్టిక్కర్ అంటించండి చూడు ఆ కింద ఉంటది ప్రతి ఉంటది కొత్త వలస సీఏ ఎంపీడీఓ ఈఓపీ ఆర్డు సంతపాలెం పంచాయతీ సెక్రటరీలు మహిళా పోలీసులు సంతపాలెం కరోనా స్టాఫ్ని సందర్శించి పరిసరాల ప్రజలకు పంచాయతీ సిబ్బందికి తగిన సూచనలు మరియు ఆదేశాలు ఇచ్చారు. రెస్టారెంట్
కొన్ని ముఖ్యమైన అంశాలు. కరోనా వైరస్ రిలీఫ్ అని అందరికీ 1000 రూపాయలు గతంలో ఇవ్వడం జరిగింది. కాకపోతే అది నవసత్వంలో అర్హులు కాని వాళ్ళకి ఇవ్వలేదు గతంలో. వారందరికీ కూడా ఇవ్వమని ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి అవి రేపు నుంచి అందరూ ఎంపీ అన్ని మండలాల్లో ఆ రకంగా మొన్న సహాయం అందని లబ్ధిదారులందరికీ కూడా ఈరోజు రేపు సహాయం అందరూ 1000 రేషన్ రేషన్ పాత కార్డు ప్రకారంగానే ఇచ్చినాం రేషన్ కార్డ్స్ కూడా మొన్న ఏదో కారణం వల్ల రేషన్ కార్డు కోల్పోయిన వాళ్ళు కూడా పాత రేషన్ కార్డు చూపిస్తే వారికి కూడా లభించదు రేషన్ కూడా అందజేస్తారు ఈ 2 అంశాలు ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన సహాయంలో స్పష్టత ఇంతవరకు కంటిన్యూ కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న వాహనదారులను జరిమానా విధిస్తున్న ఇంద్రపాలెం అడిషనల్ SIP మౌనిక పోలీస్ సిబ్బంది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలం మల్లపురం గ్రామంలో వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి బయట ఉన్న పలకలు పడిపోవడంతో భక్తులు ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారు. ఈ పిచ్చి మీద పోయి పైన తింటాను అందరూ ఇచ్చింది ఎవరిని ఫోటో పండి పండుగ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడ పట్టణంలో మున్సిపల్ కార్యాలయం దగ్గర పారిశుద్ధ్య కార్మికులు రేలంగి నాగరాజు CITU మండల కార్యదర్శి SK సుభాష్ని అధ్యక్ష నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సుభాష్ని మాట్లాడుతూ ఈ రోజున మున్సిపల్ వర్కర్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం రాష్ట్రంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ సెక్షన్స్ ఇలాగా ఇందులో ఉన్న సిబ్బంది ఆఫీస్ వర్కర్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో వీళ్ళందరికీ నేను వచ్చిన నేను మా ప్రభుత్వం వస్తే నేను వచ్చిన సందర్భం 6 నెలలకే మిమ్మల్ని పర్మినెంట్ చేస్తానన్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే దానికి ఒక కమిటీ మధ్యవర్గంతో చేశారు. ఈ రోజున ఆ అన్న హామీని ఈ రోజున తొమ్మిదో తొక్కి వీళ్ళని పర్మినెంట్ చేయకుండా అలాగే వదిలేశారు. ఈ రోజున ఈ సిబ్బంది చేస్తున్న ఈ మున్సిపల్ కార్మికులు ఎవరైతే చేశారో వీళ్ళని పర్మినెంట్ చేయాలని CITU గా విజ్ఞప్తి చేస్తూ అలాగే స్థానిక సమస్యలు ఏరియర్స్ ఉన్నటువంటి
సమస్యలన్నీ కూడా తీర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। కొత్తవలస మండలంలో గల సంతపాలెం పంచాయతీలో మూడు రోజులుగా రెండు కరోనా పాజిటివ్లు రావడంతో సంతపాలెం విలేజ్ నిడాటర్ కె మణికుమార్, పర్యవేక్షణలో ఎస్ఐ లక్ష్మణరావు, ఎండీఓ శేషుబాబు, సీనియర్ అసిస్టెంట్ రమేష్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఎన్ని చెప్పినా వినకపోవడంతో పక్క గ్రామాలకి వెళ్లడంతో రెడ్ జోన్గా ప్రకటించిన అన్ని దారులు మూసివేశారు। పురం జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో గోరెంట్ల మండలంలో తనిఖీల్లో పట్టుబడ్డ అక్రమ ఇసుక టాటర్లు గోరెంట్ల మండలం మందలపల్లి సచివాలయం పరిధిలో ఉన్న ఇసుక రీచ్లో అక్రమంగా తరలివస్తున్న 19 టాటర్లు జిల్లా ఇన్స్క్రూమెంట్ బ్యూరో అధికారులు సరోజా ఆధ్వర్యంలో మండల పరిధిలో మేరెడ్డిపల్లి దగ్గర నిబంధనల తుంగల్లో తొక్కి అక్రమ ఇసుకదారులను పట్టుకున్నారు। ఈ విషయం జిల్లా సూపరింటెండెంట్ కె గోపాల్కు తెలియజేశారు। వాలంటీర్ సిబ్బంది కూడా టాటల్ యజమానులకు కుమ్మక్క ఇసుక అక్రమ తరలింపులో సహకరిస్తూ దోచుకుంటున్నారంటూ విజిలెన్స్ అధికారులు సచివాలయం సిబ్బంది వివరాలు అడగగా పొంతల్లేని సమాధానం ఇస్తున్నారు। అంటే మామూలుగా స్క్రిప్ట్ లో టూ అంటే 9 టైమ్స్ రాశారు అలా రైట్ చేశారు సార్ మాకైతే అలా చెప్పలేదు సార్ వాళ్ళు చెప్పిన విధంగా మేము ట్రాక్టర్ ఏమేమి రాస్తాం కస్టమర్ నేమ్ ఫోన్ నెంబరు మొత్తం అంటే రీచ్ ఎక్కడ స్టాక్ పాయింట్ ఎక్కడ ఎక్కడ డెలివరీ ఇస్తున్నాము ఎవరు ఇచ్చారు కస్టమర్ మీకు ఎవరు మీకు ఆర్డర్ బుక్ చేసింది ఎవరు ఆర్డర్ బుక్ చేసింది అదే సార్ వీళ్ళు తీసుకుని వస్తారు కదా సార్ కస్టమర్స్ ఎవరే కస్టమర్ వాళ్ళకి ఒక ఇది ఉండాలి కదా కస్టమర్ అంటే ఎవరిని బట్టి వాళ్ళు తీసుకొస్తారో వాళ్ళకి ఒక ఐడి జనరేట్ చేయవాలి నువ్వు అది ఆన్లైన్ అయితే చేయలేదు సార్ ఆన్లైన్ చేయలేదు నువ్వు ఇది అవ్వా కస్టమర్ డీటెయిల్స్ ఇచ్చేసి తర్వాత వాడికి ఒక ఐడి జనరేట్ చేయాలి కదా నువ్వు ఏమో సార్ మాకు అవన్నీ ఏం చెప్పలేదు సార్ మాకు అంటే ఇప్పుడు ఎంపీడీఓ గారు మీరు పక్కాగా వాళ్ళకి చేశారు కానీ బట్ వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఎలా మిస్యూజ్ చేస్తున్నారంటే మనకు ట్రాక్టర్ నెంబర్ మాత్రమే రాస్తారు ఖాళీ నెంబర్ రాయట్లేదు ట్రాలీ నెంబర్ రాయినప్పుడు ఏంటంటే మేము ఎక్కడ డిటెక్ట్ చేసినప్పుడు ఏంటంటేను ట్రాలీ నెంబర్ కాకుండా ట్రాక్టర్ అదే ఉంటుంది కనుక ఒకటికి రెండు లోన్లు తీసుకున్నాం తర్వాత దాని కూడా వెహికల్ దానిలో కూడా నెంబర్ ఒకటే అడుగుతాను ట్రాలీ నెంబర్ అడగలేదు ఆన్లైన్ చేసాను ఆన్లైన్ చేసేటప్పుడు కూడా దాంట్లో ఉందా ఆన్లైన్ నెంబర్ అడుగుతుంది ట్రాలీ నీకు తెలియదు నువ్వు ఈ రోజు వచ్చానన్నావు మళ్ళీ నువ్వు చెప్తున్నావు నీకు ఎవరు ఇచ్చారు మీకు ఎవరు ఇచ్చారు ఇది నాగరాజు కదా మీకు ట్రైనింగ్ ఇచ్చింది నువ్వు అసలు మీకు తెలియనే తెలియదు ఏం లేదు సార్ మేము ఊరికే చేయమంటే చేస్తున్నాం అంతే సార్ మేము స్టాఫ్ సార్ మనం ఇచ్చినటువంటి దాన్ని కింది వాడు మిస్యూజ్ చేసినప్పుడు మనము వాడిని వాణి చేయాలి అంతేగాని మనం ప్రొటెక్ట్ చేయాల్సింది యూ హ్యావ్ కంప్లీట్లీ మిస్యూజ్ దీన్ని మనం ఏంటంటే అంటే ఇప్పుడు మేము మాకున్నటువంటి క్లియర్గా ఉన్నటువంటి ఇది ఏంటంటే మేము బాట్ వీ కుడ్ ఎస్టాబ్లిష్ చేసి ఇవన్నీ కూడా కమర్షియల్గా తీసుకుని 2500 ఇప్పుడు మనకు ఇక్కడికి వచ్చే వాళ్ళకు బుక్ చేసిన తర్వాత ఇవ్వాల్సిన బాధ్యత మనది ఏ బుక్ చేస్తారు వాళ్ళు ఇప్పుడు మాకు రిక్వైర్మెంట్ కావాలని మన దగ్గరికి వస్తారు అది రిక్వైర్మెంట్ కావాలని వచ్చింది ఎవరు అయితే ఆ బెనిఫిషరీనే బెనిఫిషరీ పేరు రాసిన ఎవరైతే కస్టమర్ వాళ్ళకి సంబంధించి లిస్ట్ ఈ రోజు ఎంత మంది బుక్ చేశారంటే వాళ్ళ దగ్గర లిస్ట్ వస్తుంది ఆ లిస్ట్ అడిగాను సార్ ఇండివిజువల్ గా ఇవన్నీ పర్సనల్ కన్సంప్షన్ వాడేటప్పుడు ఏం చేయాలి వాళ్ళు వచ్చి బుక్ చేసుకోవాలి
అనామతకు ఎవరో వస్తారు ఎవరో బుక్ చేస్తారు అన్నప్పుడు ఏంటి దాంట్లో ఇది ఎవరు చేస్తారు నువ్వు వెళ్ళి నా పేరు మీద చేస్తావా నేనే ఉదాహరణ అనుకోండి సార్ నేను అప్రూవల్ తీసుకున్నాను అనుకోండి ఎవరి దగ్గర అప్రూవల్ తీసుకుంటారు పంచాయతీ దగ్గర తీసుకుంటాము పంచాయతీ దగ్గర తీసుకున్న తర్వాత నేను ఎంపీడీఓ ఇది గ్రామ సచివాలయానికి వెళ్తాను అప్రూవల్ ఆర్డర్ సార్ అప్రూవల్ ఆర్డర్ ఉందా అప్రూవల్ ఆర్డర్ పెట్టుకోనే అంటే సిస్టమ్ ఇప్పుడు 7 మంది నుంచి ఇట్లా ఉంటే మాకు తెలుసు ఈ రోజు మేము డిటెక్ట్ చేసాం కనుక ఈ రోజు లేకపోతే 7 నెలల ముందే ఇలానే జరుగుతుంది కదా నీ దగ్గర ఆర్డర్ ఉందా లేదా ఆర్డర్ లేదు ఆర్డర్ లేదు కదా ఒకటి నువ్వే ఒప్పుకుంటావు కదా ఆర్డర్ అంటే మాకు వాళ్ళు చెప్పారు సార్ నీ నాడు నేడు అయ్యా నేను అడిగింది ఆర్డర్ నీ దగ్గర ఉందా కాపీ ఏమన్నా ఉందా స్లిప్ ఇప్పుడు నాకు ఏమన్నా అవసరం కావాలనుకో ఇప్పుడు ఎంపీడీ ఒక పెట్టేస్తాను సూపర్ నెట్ గా మీరు వెళ్ళి తీసుకురండి అని ఒక ఆర్డర్ ఇస్తే నేను తీసుకొస్తాను అది లేకుండా నేను తీసుకొస్తే అది వ్యాలిడా కాదు కదా అది మేము అన్నట్లు ముందు ఆర్డర్ ఇదేం లేదు కదా ఆర్డర్ సంబంధమే లేదు నీకు ఎవరు వేసారు మరి నీ పర్మిషన్ లేకుండా దీంట్లో సైన్ లేదు సార్ కాదయ్యా అది నేను సార్ ఇది ఇది ఇప్పుడు నువ్వు ఇన్ టైం వేసుకున్న తర్వాత అక్కడికి పంపిస్తే వాళ్ళు లోడింగ్ చేస్తారు అవునా నీ పర్మిషన్ లేకుండా వాళ్ళు చేస్తారా చేయకూడదు ఎవరే ఆయన ఇది మీ స్లిప్ కదా బాబు ఇది ట్రాక్టర్ అయితే మాది కదా నేను ఆర్డర్ చేస్తాను ఇక్కడ 12 వందలు ఎందుకు ఆ వేరియేషన్ స్పష్టమైన గైడ్ లైన్స్ అనేది ఇవ్వాలి సార్ అంటే ఇండికేట్ అంటే ఇప్పుడు శాండ్ ఆర్డర్ బుక్ చేసినటువంటి శాండ్ ఆర్డర్ బుక్ చేసినటువంటి తర్వాత ఆర్డర్ రిసీవ్ చేసినటువంటి ఆర్డర్ ని పంపించేస్తున్నాము చట్ట ప్రకారం నువ్వు కానీ అన్ని రూల్స్ పాటించినట్టు ఇసుక తీసుకున్నాం మేము అభ్యర్థం చట్టాన్ని నువ్వు కానీ వ్యతిరేకించి అయితే మేము అంటే ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము ఇప్పుడు ఈ పాయింట్ నేను ఇప్పుడే నాకు వీళ్ళు కూడా తీసుకొచ్చారు అది నేనే రాస్తాను ఎక్కడ రాస్తాను ఎందుకు ఆ వేరియేషన్ ఉంది అనేటువంటి రాస్తాను అయితే దానికి ఏదన్నా మనకి క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్ డిసైడ్ చేశారా లేకపోతే యూనిఫామ్ గా ఉందా ఎవరు తప్పు చేస్తున్నారు వాడు చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయి ఇంతకుముందు వాలంటీర్ ఉందా ఆ అమ్మాయి ఏది చెప్తే అదే వీటి రాస్తుంది వాడికి అవగాహన లేదు మాల్ ప్రాక్టీస్ జరుగుతా ఉందా సార్ 6 వెహికల్స్ పట్టుకున్నావు 19లో 1 రికార్డ్ లేదు బీచ్ లేకే రాలేవు 18ని మీరు అనుమానంగా పట్టుకున్నారు ఒక రీచ్ లోకి రావా ఎందుకు మనకు నేను వచ్చినప్పటి నుంచి రీచ్ లో ఉండేటి మాత్రమే ఎంట్రీ చేసి బయట తీసి నేను రానప్పుడు 6-8 దాకా చేసాను నువ్వు ఇప్పుడు చెప్పాల్సినటువంటిది ఒక నిమిషం సార్ ఫోటో పెట్టినా మేడం సార్కి ఒక కౌంట్ చేసి చెప్పండి నీవు ఎన్ని చేసావు గోవిందరెడ్డి గారు ఇప్పుడు ఈయన ప్రమేయం లేకుండా ఒక ట్రాలీ ఒక ట్రాక్టర్ వచ్చి ఇసుక తీసుకుపోతుంది అంటే అది నాకు తెలిసినటువంటి దాని ప్రకారం అది అనధికారికంగా చట్ట వ్యతిరేకంగా తీసుకుంటుంది దీనికి 6 ఉన్నాయండి దానికి ఇతనే సాక్ష్యం ఓకే
ఇప్పుడు నేను ఊరిని ఇప్పుడు మేము డీటెయిల్ మేమంటున్నది ఏమంటే సార్, ఇంకొక క్లారిఫికేషన్, చంద్రశేఖర్ 12 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే పర్మిషన్ చేశాను టైమింగ్ ఇన్ బిట్వీన్ 2 అవర్స్, 12 నుంచి 2. ఈ అబ్బాయి చెప్పడం ఏమంటే వాలంటీరు నేను 10:30కే వచ్చేసి, ఇవన్నీ కూడా తప్పే కదా. ఇప్పుడు ఇందులో మీకు ఇంకో విషయం అర్థం కాదు, 12కి రావాలి, ఒక రీచ్ లో మాట్లాడద్దు, ఒక రీచ్ లో ఉన్నటువంటి 12 గంటల నుంచినే నువ్వు ఏ సంతకం పెట్టినా వ్యాలిడిటీ అవుతుంది. ఆఫ్టర్ బిఫోర్ వాలంటీ ఉదయం ఇంతకు మునుపు వాళ్ళు 10 to 4 o'clock వరకు ఇష్యూ చేసేవారు బిల్లు, ఈ రోజు ఎందుకు 12 నుంచి 2 వరకు చేశారు? అది కూడా ఫైన్. ప్రతిరోజు 10 గంటలకు వేసేవారు, ఈరోజు 12 కేసారంటే అటు సైడ్ కూడా తప్పే కదా వాళ్ళు డిపార్ట్మెంట్ రాస్తారంట. వాళ్ళని శిక్షించకంటే వీళ్ళని కూడా శిక్షించాలి కదా. 6 ట్రాక్టర్లు మాత్రమే మేము నిర్ధారిస్తున్నాము సార్, 12 ట్రాక్టర్లు. ధైర్యంగా ఉంటూ వైద్యుల సూచనలు తుదా తప్పకుండా అనుసరించాలని మెండపేట మున్సిపల్ కమిషనర్ త్రివణరామ్ కుమార్ అన్నారు. మెండపేటలో కంటోన్మెంట్ జోన్లను ఆయన పర్యటించి అక్కడ కరోనా బాధితులతో నేరుగా మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉంటుందని తదితర వివరాలు వాకబూచారు. వాలంటీర్స్, ఏఎన్ఎం సిబ్బంది, తదితర సిబ్బంది కావలసిన అన్ని సేవలు అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. వారి సంతృప్తి వ్యక్తం చేయడంలో అక్కడ నుండి వెనుదిరిగారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగోలుగుంట గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఇళ్ల స్థలాల కేటాయింపు అవకతవకలు జరిగాయని గ్రామస్తులు ఆందోళన దిగారు. అర్హులకు కాకుండా అనర్హులకు గుర్తించి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో మొత్తం 105 మందికి అర్హులు ఉండగా వారిలో 48 మందిని అనర్హులుగా గుర్తించి ఆవేదన వ్యక్తం చేశారు. 10,000 ఇచ్చిన వారికి మాత్రమే ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆరోపించారు. రివెరిఫికేషన్ చేస్తే అర్హత ఉన్నవారికి ఇళ్ల స్థలాలు కేటాయించకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు. సంఘటనా స్థలానికి పంచాయతీ కార్యదర్శి కె సుజాత చేరుకుని అర్హత ఉన్నవారికి న్యాయం జరిగేలా చేస్తామని తెలిపారు. అందుకారణంగా గ్రామ ప్రజలందరూ పంచాయతీ దగ్గరికి వచ్చి తమ బాధని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మా వాలంటీర్ల తరఫున అయితే చేసిన ప్రాబ్లం అయితే ఏమీ లేదు, మా పై అధికారుల దగ్గర ఏం జరిగింది అనేది మాకు తెలియదు. అధికార పార్టీకి పనిచేస్తున్నావా, వన్ సైడ్ ఉన్న పార్టీకి పనిచేస్తున్నావా అనేది పక్కగా తెలిసిపోతుంది. ఇక్కడ మేమైతే మేము ప్రతిపక్షం లేదా మా పక్షం లేదా చూసి నీ డ్యూటీ ఏం చేస్తున్నాడు అంటే మాట్లాడతాడంటే
పేరు మమరే రాశారు. డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు తీసేస్తున్నారండి. దాన్ని డబ్బులు అడిగారు సెక్రటరీ గారు, డబ్బులు ఇవ్వండి కూర్పులు రాలేదు ఒకసారి చెప్తాను. 10,000 అడిగారండి. నా పేరు శంకర్ అన్న, నేను గుండుగోలగుంట గ్రామ వాలంటీర్ని మాట్లాడుతున్నాను. మా ఊర్లో ఇళ్ల స్థలాల గురించి మా వాలంటీర్లు అందరం కలిసి ఇంటింటికి వెళ్ళి చెక్ చేసి ఎలిజిబుల్ పర్సన్ని ఎలిజిబుల్ చేసి ఆన్లైన్ చేయించాం. ఆన్లైన్ చేయించిన తర్వాత ఆన్లైన్ చేయించి లిస్టులు మా పై అధికారులకు ఇచ్చాం. మా పై అధికారులకు ఇచ్చిన తర్వాత ఏం జరిగిందనేది మాకు తెలియదు. మేమైతే మొత్తం 105 ఇళ్ళు అనేది శాంక్షన్ చేసి ఇచ్చాం. మళ్ళీ అందులో 42 ఇళ్ళు అనేవి ఇనెలిజిబుల్ చేసి మళ్ళీ మా పంచాయతీ ఆఫీస్కి లిస్ట్ వచ్చింది. అందు కారణంగా గ్రామ ప్రజలందరూ పంచాయతీ దగ్గరికి వచ్చి తమ బాధని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మా వాలంటీర్ల తరఫున అయితే చేసిన ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మా పై అధికారుల దగ్గర ఏం జరిగింది అనేది మాకు తెలియదు. నోటైజ్